ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ హీరోలు అందరూ కూడా ఇంకా స్టిల్ లవర్ బాయ్ క్యారెక్టర్స్ ఆ కైండ్ ఆఫ్ అంటే హార్ట్ రొమాన్స్ అండ్ ట్రెండింగ్ రొమాన్స్ ఇలాంటి సినిమాలు ఇలాంటి స్క్రిప్ట్ల మీద జానర్స్ మీద వెళ్తున్నారు రైట్. ఇప్పుడు మీరేమో సడన్గా ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ని తీసుకుని వస్తున్నారు, అంటే మీరు డూ యూ థింక్ దట్ మీ ఈ లవర్ బాయ్ జోన్ నుంచి దాటి ఒక సీనియర్ హీరో జోన్లోకి వెళ్తున్నానని ఏమైనా అనిపించిందా మీకు? లేదండి, సినిమా చూసిన తర్వాత మీరే క్వశ్చన్ తప్పంటారు, ఎందుకంటే నేను యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత మళ్ళీ రన్ రాజర్ అని ఎలా అయితే ఒక ఫ్రెష్ వైబ్ వచ్చిందో, అరే ఇప్పుడు దాకా అంటే నాకు నేను అంటే ఇది మా పిఆర్ రోజు వీళ్ళందరికీ సినిమా చూపించాం మన వాళ్ళకి, మన వంశీ శేఖర్ వీళ్ళందరికీ, వాళ్ళు చెప్పిన మాట శర్వాన్న ఏంటి ఇంత కొత్తగా ఉన్నావు అసలు నువ్వు, నేను ఇది ఇంకో యాంగిల్ మేము చూడలేదు ఇలా మేము ఆలోచించలేదని. సో అది మీరు కూడా అంటారని అనుకుంటున్నాను. ఇన్ జనరల్గా కూడా ఇప్పుడు సినిమాల్లోని అంటే మనం ఈ మధ్య ఆడిన సినిమాలు చూస్తే కనుక సంథింగ్ అబౌవ్ ది లైఫ్ ఆర్ అబౌవ్ ది రెగ్యులారిటీ ఉన్న సినిమాల్ని జనం ఎక్కువగా ఆడియన్స్ తీసుకుంటున్నారు. ఏమాత్రం చిన్న రెగ్యులారిటీ ఉన్నా కూడా ఫ్లాట్ అయిపోతున్నాయి సినిమాలు. బట్ మీరు దీంట్లో ఈ సినిమాగా మీరు చెప్పాలంటే ఈ యూఎస్పి ఏంటి, వాట్ రియల్లీ హుక్స్ టు ద వరల్డ్ ఆఫ్ ఆడియన్స్? ఇది ఏదో చాలా కాంప్లికేటెడ్ కదా ఏదో చెప్పుదామని నేను చెప్పలా, ఇది చాలా మనందరిలో జరిగే ఒక నార్మల్ ఇమోషనల్ అంటే మన జీవితంలో జరిగేది ఒక సి. మనకెప్పుడు కొత్తదనం లేకపోతే ఫ్రెష్ స్క్రిప్ట్ అని నేను చెప్పను, ఇట్స్ అ వెరీ నార్మల్ ఒక వెరీ క్యూట్ స్వీట్ లిటిల్ మ్యాజికల్ ఫిలిం అదైతే చెప్పగలను. సో ఏంటి మీరు ఏం తీసుకెళ్తారంటే, అరే వచ్చాం ఒక మంచి ఫీల్తో, ఎన్ని రోజు ఎన్ని ఏళ్ళైందిరా సినిమా చూసి ఇంత మంచి సినిమా అని ఆ ఫీల్తో వెనక్కైతే బయటకు వెళ్తారు. వాట్ హ్యాస్ రియల్లీ బెస్ట్ వర్క్డ్ అవుట్ బిట్వీన్ యూ అండ్ కృతి శెట్టి సినిమాలో? మీ అండ్ కృతి శెట్టి కొంచెంసేపు తిట్టుకుంటూనే ఉంటాం సినిమా అంతా. ఐ థింక్ అది ఎప్పుడు వర్కౌట్ అవుద్ది, ఇప్పుడు మురారి చూడండి, ఖుషి చూడండి, ఏ సినిమా చూడండి, హీరో హీరోయిన్ తిట్టుకుంటూ ఉంటే సినిమా బ్లాక్ బస్టర్. గుడ్. కృతి ప్రసాద్ గారు ఇద్దరు కృతిలు కదా, సో కన్ఫ్యూజన్. హలో అండి, మీ ఫస్ట్ ఫుల్ ఫ్లెజ్, మీకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అందరికంటే ఇక్కడ. ఇది మీ ఫస్ట్ ఫుల్ ఫ్లెజ్డ్ ఫిల్మ్ అని అంటున్నారు, అంటే యూజువల్గా మీకు అన్నీ మీ ఫాదర్ సమకూర్చి పెట్టకుండా మీరు 17 ఇయర్స్ ఆల్మోస్ట్ లైన్ ప్రొడ్యూసర్గా చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పి అంతా మీ టీం చెప్తూ ఉంటారు, బట్ ఇండస్ట్రీలో ఎంత ఈజీ లేకపోతే ఏదన్నా బయాస్ ఉంది? లాస్ట్ టైం మీ ఫాదర్ అన్నారు ఈవెన్ నా డాటర్ అయినా సరే సిస్టంలో చాలా ఫ్రిక్షన్ ఎదుర్కొంది కృతి అని చెప్పి, ఏంటి హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాజ్ వెరీ గుడ్ అండి, ఇట్ యాడెడ్ అ లాట్ ఆఫ్ గ్రోత్ టు మీ టు అండర్స్టాండ్ వాట్ ద ఇండస్ట్రీ ఇస్ అండ్ హౌ ప్రొడక్షన్ వర్క్స్ అండ్ టీమ్.